మిక్కిలి ప్రేమైన భక్తులారా దేవుని వాక్యమును వింటూ దైవబలం పొందుతున్న ప్రియ బిడ్డలారా ఈనాడు లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదో వచనం వరకు వాక్యమును ధ్యానించుకుందాం ఈనాడు మనము పరివర్తన పొందిన జక్కయ్య గురించి తెలుసుకుందాం జక్కయ్యకు చాలా ధనము పేరు ప్రఖ్యాతులు పలుకుబడి ఐశ్వర్యము ఉన్నప్పటికీ ఆయన జీవితంలో సంతోషము సమాధానము శాంతి కరువైనవి ఏసయ్యను చూడాలని ఒక గొప్ప ఆశ ఆయన మనసులో కలిగినది ఆయన డబ్బును సంపదను కుటుంబాన్ని అన్నీ వదిలిపెట్టి పురవీధులలో వస్తున్న ఏసయ్యను చూడాలని తప్పించిపోయాడు ఆయన పొట్టివాడు అగుటచే ఏసయ్యను చూడలేక మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు దీనిని బట్టి మనం తెలుసుకున్నది ఏమిటంటే జక్కయ్య ఒక అడుగు ముందుకు వేస్తే క్రీస్తు మరో పది అడుగులు ముందుకు వేసి జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్యను పేరు పెట్టి పిలుస్తున్నాడు జక్కయ్య కిందకు దిగిరా నేడే నీ ఇంటికి రక్షణ కలిగినది అని చెప్పను అనేక మంది ఆయన చుట్టూ ఉన్నప్పటికీ ఏసయ్య జక్కయ్యను మాత్రమే ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు అది తెలుసుకున్న జక్కయ్య నిజ సంతోషాన్ని ఆనందాన్ని చవిచూసాడు ఆయన జీవితాన్నే మార్చుకొని క్రీస్తుకు ఒక సాక్షిగా మారాడు కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు ఎంత సంపద ఉన్నానో ధనము ఉన్నాను ఏసయ్య కనుక లేకుంటే మన జీవితమే శూన్యం కనుక ఏసయ్యను మన గ్రామములోనికి మన కుటుంబంలోనికి మన హృదయంలోనికి ఈ చిన్ని ప్రార్థన ద్వారా ఆహ్వానించుకుందాం ప్రార్థన సర్వశక్తుడి మంత్రంతుడు అయిన ప్రభు మీ నామమునకు వేలాది స్తోత్రములు మాకు కూడా జక్కయ్య మనసు కలిగినట్లు మీ కృపావరములు మాపై కురిపించండి మేమందరము నిజ సంతోషాన్ని ఆనందాన్ని మా జీవితాల్లో పొందినట్లుగా ఆశీర్వదించండి మెయిన్